నాకు ఈ స్పైడర్ ప్లాంట్లు అంటే చాలా ఇష్టం. అందుకని వీటిని ఎప్పటికప్పుడు పిలకలు తీసి విడివిడిగా పెట్టుకుంటా ఉంటాను. అట్లా పెట్టుకోవటంలో కొంచెం విధానం తెలియక మొక్కలు పాడు చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటాను. ఎట్లా అంటే దీన్ని లోతైన డబ్బా తీసుకొని లోతుంటే ఈ మొక్కలు బాగా చక్కగా పిలకలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వేర్లు బారుగా పెరుగుతాయి, ఎక్కువ వేర్లు పెరగవు, పెరిగిన వేర్లు లోపల కంట చూసుకొని వెళ్తుంటాయి అన్నమాట. అందుకని మనం కొంచెం లోతు ఎక్కువ ఉండేది తీసుకొని దానికి హోల్స్ పెట్టి ఎక్కువ హోల్స్ పెడతాను. పెట్టి ఆ హోల్స్ అన్నిటికీ అడ్డంగా రాళ్ళు పెడతా. ఇది సాధారణ ప్రాసెస్సే. దీనికి కూడా అట్లాగే చేసి మట్టి, ఎరువు, కొంచెం ఇసుక అన్నీ కలిపి డబ్బాలో నింపుతా. ఇది రవరవగా ఉండటం అవసరం. ముందు శుద్ధ శుద్ధగా మట్టి ఉంటే మాత్రం వేర్లు కుళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనం మొక్కని ఎక్కువ లోతుగా పెట్టినా మొక్క కుళ్ళిపోతుంది, ఇంకా నిలువున మొత్తం కుళ్ళిపోవటమే. అందుకని కింద ఉన్న ఎండాకులు లాంటివన్నీ తీసేసి ఆ వేర్లు ఎక్కడి వరకు ఉన్నాయో ఆ కుచ్చు వరకే మనం మట్టిలో పెట్టాలి. అందుకంటే పైకి పెడితే కాండం కుళ్ళిపోతుంది. అందుకని ఆ గట్టిగా ఉన్న పార్ట్ పైకి ఉంచి ఆ వేర్లు కుచ్చు ఎక్కడి వరకు ఉండదో అక్కడి వరకే మనం మట్టిలో పెట్టాలి. అట్లా పెట్టినందువల్ల ఏమవుతుందంటే వేర్లు లోపలికి బాగా జరపడి చక్కగా లోపల నుండి నీరు తీసుకుంటాయి. మొక్క మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మట్టిలోకి వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం అది చచ్చిపోయినట్టే. అందుకని దాని పిలకలు కూడా పై పైనే వస్తాయి, మొక్క లోపల నుండి వేర్ల నుండి రావు, కాండం నుండే వస్తాయి. అందుకని మనం కూడా కాండాన్ని పైకే ఉంచాలి, అది మాత్రం కంపల్సరీ. ఇదిగో ఈ డబ్బాలో దానికి కూడా అంతే. ఎప్పుడు పిలకలు చామంతి మొక్కలకులాగా లోపల నుండి రావు, వేర్ల నుండి పిలకలు రావు, కాండం మీదే వస్తాయి. కాబట్టి మనం ఆ కాండాన్ని పైకి ఉంచుకోవాలి. పైకి ఉంచుకుంటే పిలకలు ఎక్కువ వస్తాయి. మనం కొంచెం ముదురు పిలకలు వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి.